వెల్కమ్ టు ఎన్ఎన్ వన్ న్యూస్. నేను భారతి. ముందుగా హెడ్లైన్స్. సమయం 2.5 గంటలు కావస్తున్న విద్యార్థిని విద్యార్థులకు అందరి మధ్యాహ్న భోజనం. పడికాపులు పడుతున్న విద్యార్థిని విద్యార్థులు. పి గన్నవరంలో రెచ్చిపోయిన దొంగలు. 2 చోరీలలో 108 కాసుల బంగారం, 7 కాసుల వెండి అపహరణ. నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నింటినీ అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం. పిఠాపురం ఎమ్మెల్యే పెండెత్తర్ బాబు. జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యల పట్ల చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలి. పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు డిమాండ్. 100 ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకుని శాంతియుతంగా జీవనం సాగించాలని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మ అన్నారు. పిఠాపురం మండలం చిత్రాడలో గ్రామదేవత అయిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి కొంత విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో అడగర్ల శివ, బస్వ నాగసత్తులు, బస్వ కొండబాబు, వాసిరెడ్డి వాసు, తాతయ్యలు తదితరులు పాల్గొన్నారు. చిత్రాల్లో మహాలక్ష్మి అమ్మవారు గ్రామస్తులందరికి కూడా ఎలువేళ్ళు. అటువంటి టెంపుల్ నా ఏళ్ళు ఎవరూ అడగలేదు. ఇది మేము టెంపుల్కి ఇచ్చాం, కానీ ఎక్కడ కూడా ఆ గ్రామస్తుల చేతి పైసా పడకుండా టెంపుల్కి వచ్చేసాం. ఏదేమైనా ఈ టెంపుల్కి నిధులు సరిపోవట్లేదు అని చెప్పి కమిటీని మా నాయకులందరూ కూడా కొద్దిగా ఇబ్బంది పడితే నా ఉత్సాహంగా రైలింగ్ ఏదో అడిగారు. రైలింగ్ మనం చేయమని చెప్పి మన నాయకులకి ఇక్కడ కమిటీ పెద్దలకి చెప్పాం. ఏదైనా మన సాంప్రదాయ ప్రకారం, సంస్కృతి ప్రకారం గ్రామాల్లో ఇటువంటి ఏదైతే సాంప్రదాయ ప్రకారం ప్రతి సంవత్సరం ఉత్సవాలు అయి ఉంటాయో దానికి మన చిత్రాల గ్రామస్తులు మరి కష్టపడి చేయడం, వాళ్ళందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదేమైనా ఎప్పుడు నేను సహకారంగా ఉంటానని చెప్పి గ్రామస్తులు తెలియజేస్తాను. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో ధూప దీప నైవేద్యాలకు ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దేవదాయ ధర్మదాయ శాఖ ద్వారా కోట్లాది రూపాయల నిధులు కేటాయించారని కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెంతర్ బాబు పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలులో అతి పురాతనమైన ప్రసిద్ధి చెందిన సీతారామాలయ ప్రాంగణంలో సొసైటీ మాజీ చైర్మన్ తుమ్మలపల్లి మాణిక్యం, తన తల్లిదండ్రులు తుమ్మలపల్లి అచ్చారావు సత్యవతి జ్ఞాపకార్థం సుమారు 20 లక్షల రూపాయలు ధన సొంత నిధులతో నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెంతరబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరికి గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఎంపీ గీత ఎమ్మెల్యే దొరబాబు ఆలయంలో పూజలు నిర్వహించి అనంతరం వారిద్దరూ తమ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. అలాగే శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉంచెలా ఉన్నాను.
సీతారామ స్వామి ఆలయం అతి పురాతనమైనటువంటిది. ఈ గ్రామానికి అందరికీ కూడా ఆరాధ్య దేవుడు అయినటువంటి సీతారామ స్వామి ఆశీస్సులతోటి ఈ గ్రామం అభివృద్ధి చెందే దిశగా ఇక్కడ ఉండే ధర్మకర్తలు, దొరగారు, అలాగే పెద్దలు ఈ రోజున అందరూ కూడా మన తమ్మలపల్లి మాణిక్యం గారు ఈ బిల్డింగ్కి సంబంధించి దాదాపు ఒక 20 లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోజున బిల్డింగ్కి పూర్తి చేయడం జరిగింది. ఇది నిజంగా వారి కుటుంబానికి ఆ దేవుడి ఆశీస్సులు ఇప్పుడు ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ ఈ టెంపుల్కి పెయింట్ల నిమిత్తం అన్నవరం దేవస్థానానికి పెట్టడం జరిగింది. అది 8 లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది. అది త్వరలో మేము ఆ పెయింట్లు వేయించే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పేసి అక్కడం జరిగింది. అలాగే దీని అభివృద్ధికి అందరూ సహకరించడం, భగవంతుడి దయ వల్ల మంచి ఆలయం మళ్ళీ పునర్నిర్మించబడింది. అయితే ఇక్కడ మినీ కళ్యాణ మండపం ఒకటి నిర్మించాలనుకున్నప్పుడు భక్తుల్లో వారి కుటుంబం నుంచి వారందరూ ముందుకు వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా సుమారు 20 లక్షల రూపాయలతో ఇక్కడ ఒక నిర్మాణాన్ని చేసి మరి గుడికి అంకితం చేయడం జరిగింది. కాబట్టి భక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఎప్పుడూ ఎవరు చేయనట్టుగా ధార్మిక సంస్థలన్నింటికి కుల మత రహితంగా, అది గుడి కావచ్చు, చర్చి కావచ్చు, మసీదు కావచ్చు, ఇప్పటి వరకు అందరికీ కూడా మినిమం వేతనాలు కానీ మినిమం పారితోషికం కానీ ఇచ్చిన ప్రభుత్వాలు ఏమీ లేవు. ఆ విధంగా గుర్తించి ధూపదీప నైవేద్యాలతో పాటు శాలరీస్ పెంచడంతో పాటు గౌరవ భృతి ఇవ్వడంతో పాటు ఇవన్నీ చేయటం, అదేవిధంగా ఆలయాల నిర్మాణానికి కూడా ముందుకు వచ్చి వారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం, అదేవిధంగా ప్రతిపక్షాలు చాలా చోట్ల కుట్రలు చేసి అనేక రకాలుగా ఇబ్బందులు కలిగించినప్పటికీ కూడా మన అంతర్వేది మరి రథానికి సంబంధించిన విషయంలో కూడా ఇంచుమించుగా మన ఈ దేవాలయ చరిత్రలోనే 1 సంవత్సరంలోనే రథాన్ని పూర్తి చేసి ఇచ్చిన కంత కూడా మరి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. ఆ విధంగా ధర్మ ప్రచార పరిషత్తులో కానీ ధర్మాన్ని పెంపొందించడంలో కానీ ధర్మాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా భక్తులకి అందరికీ అనుకూలంగా ఉండే విధంగా కానీ చేస్తున్నారు. ఆ విధంగా ముఖ్యమంత్రి గారికి ఆ భగవంతుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఎమ్మెల్యే గారు ఇప్పుడే ప్రస్తావించడం జరిగింది. స్థానికంగా ఉండే నాయకులు, భక్తులు అందరూ కోరడం జరిగింది. మరి ఈ దేవాలయానికి రంగులు వేయించి చేయించాలని చెప్పి కోరుతున్నారు. తప్పకుండా ఎమ్మెల్యే గారితో పాటు నేను కూడా మేము అందరూ కూడా కృషి చేసి ఆ పని కూడా పూర్తి చేయడానికి సహకరిస్తాను. మరొకసారి భక్తులందరికీ హృదయపూర్వకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ప్రముఖ దేవాలయాలన్నింటినీ మరింతగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు పేర్కొన్నారు. గొల్లప్రోలు మండలం తాటిపర్తిలో వేయించేస్తున్న శ్రీ అపర్ణాదేవి ఆలయాన్ని ఎమ్మెల్యే పెండం దొరబాబు సందర్శించారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే దొరబాబు 50 లక్షల రూపాయలు తన సొంత నిధులతో చేపడుతున్న పుష్కరిణి అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దొరబాబు పరిశీలించారు. అలాగే అభివృద్ధి పనులపై ఆలయ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ గరికపాటి బుజ్జి, గ్రామ సర్పంచ్ కట్ట బుల్లీశ్వరరావు, వైసీపీ నాయకులు దాసం వెంకటేష్, నేమని ఆది విష్ణు, గుండెపరపు నూకరాజు, బత్తిన ప్రకాష్, బుజ్జి దొరబాబు, కొట్టేటి రాజేష్, ఆలయ అర్చకులు ఆకొండి ప్రభాకర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. రాజగిరంగ సంహత మంత్రి పది ప్రసాద సిద్ధిరస్తు తాటిపత్తి గ్రామంలో అపర్ణాదేవి ఎక్కడా కూడా అపర్ణాదేవి గుడి ఉన్న సందర్భం
లేదు. ఇక్కడ బాబీ గారు బ్రదర్స్ అందరూ కూడా దీన్ని ఒక రూపాన్ని ప్రతిష్ఠించి అపర్ణాదేవి ఇక్కడ ప్రతిష్ఠించడం అప్పటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఈ టెంపుల్కి వచ్చి వారి కోరిన కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరిన కోరికలు తీరతాయనే నమ్మకం ప్రజల్లో విపరీతంగా ప్రజలందరూ కూడా ఇప్పటికే ఈ టెంపుల్కి వచ్చి ఏదైనా చిన్న కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుందనే దిశగా ఈ రోజున నమ్మి కావచ్చు. ఏదైనా అపర్ణాదేవి టెంపుల్ అంటే ప్రతి ఒక్కరూ కూడా రాజకీయ నాయకుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి సామాన్య ప్రజానీకం వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ టెంపుల్కి వచ్చి వాళ్ళని కోరుకోవడం ఆ కోరిక తీరినంటనే ఇక్కడ రావడం ఆ అమ్మవారిని దర్శించుకోవడం పూజ చేయించుకోవడం ఈ విధానం ఎంతోమంది మహిళలతో ప్రతి సంవత్సరం కూడా దాదాపు వేల మందితోటి పూజలు చేసే కార్యక్రమాలు కానీ ఈ అపర్ణాదేవి ఇంత ప్రఖ్యాతి గాంచినటువంటి ఈ ప్రదేశంలో ఇక్కడ కోనేరుని దాదాపు ఒక 50 లక్షల రూపాయలు వెచ్చించి ఈ రోజున ఈ ప్రజానీకానికి అందరికీ కూడా ఈ టెంపుల్కి వారి అవసరార్థం కోనేరుని పునరుద్ధరించి ఒక మోటార్ వేయించి దీనికి అన్ని హంగులు అన్ని సౌకర్యాలు కల్పించి ఈ రోజున ఏర్పాటు చేయడంలో భాగంగా 7వ తారీఖున సంకల్పము యాగం పూర్తి చేసి 8వ తారీఖున దీన్ని ప్రారంభించుకోవాలన్నా అని చెప్పి తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించేలా కుట్రపూరితంగానే వ్యవహరించిన చంద్రబాబు నాయుడు తిరిగి ఇప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని రాష్ట్రపతిని కోరడానికి ఢిల్లీ వెళ్లడం విడ్డూరంగా ఉందని పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే దొరబాబు చంద్రబాబు నాయుడు అండ్ కోనేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పట్టాభి అనరాని మాటలు సభ్య సమాజం తలదించుకునే దిశగా ఆయన మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు దాన్ని సమర్థిస్తున్నారు అంటే నిజంగా ఇది ఆ పార్టీ మనుగడ ఏ రకంగా ఉన్నదనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. ఈ రోజున మా పట్టాభి బాగా తిట్టాడు ముఖ్యమంత్రిని అని చెప్పి రాష్ట్రపతిని కలిసి మా దగ్గర మా శిష్యులు ఎలా ఉన్నారో చూడండి మా శిష్యులు ఏదైనా తిట్టగలరు అనే దిశగా ఆయన రాష్ట్రపతిని కలిసి ఆ వీడియో క్లిప్పింగ్లన్నీ చూపిస్తున్నారేమో నాకైతే అదే అర్థమవుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడు అసలు నీకు ఏ రకంగా నీ ఆలోచన ఏంటి? అంత ప్రెస్టేషన్ దేనికి? నువ్వు తప్పించి ఈ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రిగా చేయకూడదు నీకు. ఈ రోజున మీరు అసలు హాస్యాస్పదంగా ఉంది. ఆ రోజు మీరు 5 సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి పనులు మీకు తెలియజెప్తా ఉన్నాం. ఆ రోజున వైఎస్ఆర్ పార్టీగా మమ్మల్ని ఎన్నో కేసులు పెట్టి ఎన్నో వేదనలకు గురి చేసి ముద్రగడ పద్మనాభం గారు లాంటారు ఎన్నో ఉద్యమాలు చేస్తే కాపుకి నువ్వు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేదని నేను అడిగితే వాళ్ళ ఇంటి చుట్టూ పోలీసు 5,000 మందిని పహారా పెట్టి వాళ్ళ కుటుంబాన్ని రోడ్డు మీద కీడ్చి కొట్టినటువంటి ఘనత నీది, నువ్వా ఈరోజు రాష్ట్రపతి పాలన కోరేది అని చెప్పేసి నిన్ను అడుగుతా ఉన్నా. అసలు నీకు ఏ దిశగా నీ ఆలోచనలు ఉన్నాయి? ఏ రకంగా నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావు? అసలు ఎప్పుడైనా నువ్వు ఆలోచిస్తున్నారా మీ పార్టీ కానీ మీ నాయకులు కానీ నువ్వు కానీ అని చెప్పేసి అడుగుతా ఉన్నా. పి గన్నవరంలో రెచ్చిపోయిన దొంగలు. 2 చోరీలలో 108 కాసుల బంగారం, 7 కాసుల వెండి అపహరణ. చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన బాధితులను పి గన్నవరం ఎమ్మెల్యే కొండటి చిట్టిబాబు పరామర్శించారు. పి గన్నవరం నియోజకవర్గంలో పి గన్నవరం మండలం పోతవరం గ్రామంలో జరిగిన 2 చోరీలలో 108 కాసుల బంగారం, 7 కిలోల వెండి వస్తువులను పోగొట్టుకున్న బాధిత కుటుంబాలను స్థానిక ఎమ్మెల్యే కొండటి చిట్టిబాబు పరామర్శించి ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. పోతవరం గ్రామంలోని కండవలి ఆచార్యుల ఇంట్లో 8.5 కాసుల బంగారం, 2 కిలోల వెండి అపహరణ. ఆ ఇంటి పక్కనే తాళం వేసి ఉన్న విశ్రాంత విఆర్ఓ నందిపు శ్యామలారావు 15 రోజుల క్రితం హైదరాబాదులో ఉన్న కుమార్తె ఇంటికి వెళ్లారు. ఆ ఇంట్లో తాళాలు పగలగొట్టి 100 కాసుల బంగారం, 5 కిలోల వెండి దోచుకెళ్లారు. దీంతో బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే దొంగతనం జరిగిన ప్రాంతంలో కారం చల్లడంతో పోలీసు జాగిలాలకు గుర్తు తెలియకుండా చేశారు. 2 చోట్ల బాధితులు ఇచ్చిన ఫిర్యాదును వేగవంతంగా వస్తువులను రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలని పోలీసులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎప్పుడేనండి 100 కాసులు గోల్డ్ అండి.
ఖాళీ సార్, ఐల్ ఖాళీ సార్, ఐల్ ఖాళీ ఆ పక్కనే మాకు ఖాళీ ప్లేస్ సార్. ఆ దూరం ఎవరు మంది లేక హోటల్ పెట్టారు. ఎవరు జగనన్న స్వచ్ఛ సంకల్పంతో గ్రామంలో పారిశుధ్యం మెరుగుపరిచి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దవచ్చునని నిడసనమెట్ట గ్రామ సర్పంచ్ పుట్టపొడి పవన్ కుమార్ పేర్కొన్నారు. జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో భాగంగా శనివారం పంచాయతీ ప్రాంగణంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పవన్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో మెరుగైన పారిశుధ్యం నిర్వహణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది, దీనికి ప్రజల సహకారం ఎంతగానో అవసరమన్నారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమంలో గ్రామస్తులంతా భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. స్వచ్ఛ సంకల్పం ప్రతిజ్ఞ చేసి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి చింతకాల వెంకటరమణ, సచివాలయ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. నేను జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా స్వచ్ఛ గ్రామ నిర్మాణంలో భాగస్వామినవుతాను. పారిశుద్ధ్యాన్ని నా జీవన విధానంగా మార్చుకుంటాను. ఇతరులపై ఆధారపడకుండా మా గ్రామస్తుల భాగస్వామ్యం ద్వారా మా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యవంతమైన నవ సమాజ నిర్మాణానికి మా సాయశక్తుల శ్రమిస్తాము. నా ఇంటికి, గ్రామానికి ఆరోగ్య భద్రత, ఆర్థిక భద్రత పెంపొందించడానికి తోడ్పడతాను. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, ఫ్లూ, డయేరియా మరియు కోవిడ్-19 లాంటి మహమ్మారి వ్యాధుల నుండి కుటుంబాన్ని రక్షించుటలో నా వంతు కృషి చేస్తాను.